నమస్తే ఏంజల్స్. నమస్తే అండి. నా పేరు మాధురి ఆకెళ్ళ, ఫౌండర్ ఆఫ్ సెకండ్ ఇన్నింగ్స్ హౌస్. వెల్కమ్ మాధురి గారు. సెకండ్ ఇన్నింగ్స్ ఇస్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్ అండి. వాట్స్ ద స్టోరీ బిహైండ్ ఇట్? 2 ఇయర్స్ బ్యాక్ సంధ్య అని నా ఫ్రెండ్ ఒక అమ్మాయి యుఎస్ నుంచి కాల్ చేసి వాళ్ళ అమ్మని ఇండియాకి డ్రాప్ చేయడానికి వస్తున్నానని చెప్పింది. కానీ తన్ని ఒంటరిగా ఇంట్లో ఉంచడం తనకి ఇష్టం లేదు. షీ వాంటెడ్ సమ్ యాక్టివిటీ సెంటర్స్, డే కేర్ సెంటర్స్ ఫర్ సీనియర్స్ ఏమైనా ఉన్నాయా అక్కడ అని అడిగింది. సరే నాకు వినడానికే కొత్తగా అనిపించి నేను చూస్తాను అని చెప్పాను. కానీ నాకు ఓల్డ్ ఏజ్ హోమ్స్ తప్ప అలాంటి సెంటర్స్ ఏవి ఎక్కడ కనిపించలేదు. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, వై నాట్ నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు ఫర్ సీనియర్ సిటిజన్స్. ఇప్పుడు పిల్లల్ని మనం ప్లే స్కూల్స్కి డ్రాప్ చేస్తున్నాము, కానీ పెద్దవాళ్ళని ఇంట్లో వదిలేసి మనం వెళ్ళిపోతున్నాం. సో వాళ్ళు ఒంటరిగా ఫీల్ అయ్యి టీవీలకు కతుక్కుపోయి, సీరియల్స్ కతుక్కుపోయి, దే డోంట్ నో వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి కూడా ఎవరు లేకుండా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. పెద్దవాళ్ళకి మనం ఎంత హ్యాపీగా ఉంచాలని చూసినా వాళ్ళ మనసంతా పిల్లల దగ్గరే ఉంటుందండి. దాన్ని నేను దూరం చేయదలుచుకోలేదు. అండ్ మోర్ ఓవర్ పిల్లలకి కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. సో వితౌట్ మచ్ డిలే, వి వెరీ ఎక్సైటెడ్ అందరం టు లిసన్ టు యువర్ పిచ్. సో ప్లీజ్ స్టార్ట్ ద పిచ్. మన డే టు డే వర్క్ కల్చర్ వల్ల మనం మన పిల్లల్ని డే కేర్ సెంటర్కో లేదంటే ప్లే స్కూల్స్కో డ్రాప్ చేసి మనం పనులకు మనం వెళ్తున్నాము. కానీ అదే ఆపర్చునిటీ మనకి పెద్దవాళ్ళకి డ్రాప్ చేయడానికి వస్తే మీలో ఎంతమంది దానికి యూజ్ చేసుకుంటారు? వాళ్ళ కంపానియన్షిప్ బిల్డ్ చేయడానికి అండ్ వాళ్ళ ఒంటరితనాన్ని దూరం చేయడానికి మేము ఈ సెకండ్ ఇన్నింగ్స్ అని మొదలుపెట్టాం. మా దగ్గర టెంపరరీ అసిస్టెడ్ లివింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. 1 డే నుంచి 6 మంత్స్ వరకు ఈ ఫెసిలిటీస్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో వీ టేక్ దెమ్ ఫర్ పిక్నిక్స్, మూవీ అవుటింగ్స్, మ్యూజికల్ ఈవినింగ్స్ కండక్ట్ చేస్తాము, అంతాక్షరి ఈవినింగ్ కండక్ట్ చేస్తాము. సో ఇలా వేరే వేరే ఈవెంట్స్తోని వాళ్ళని ఎంగేజ్ చేస్తాము. అట్ ప్రజెంట్ ఇప్పుడు నేను ఒక సెంటరు సికింద్రాబాద్లో రన్ చేస్తున్నాను. అది ఒక 4-బెడ్రూమ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ. ఈచ్ బెడ్రూమ్లో ట్విన్ షేరింగ్ బేసిస్లో మేము రన్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఫుల్ నౌ. సో దీన్ని ఎక్స్పాండ్ చేయాలని ఆలోచనతో నేను ఇక్కడికి రావడం జరిగింది. మై ఆస్క్ ఫర్ దిస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సెకండ్ ఇన్నింగ్స్ ఇస్ 40 లాక్స్ ఫర్ 20% ఈక్విటీ. థ్యాంక్ యూ మాధురి గారు, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పిచ్ అండి. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, అంటే నేను ఎప్పుడు వినలేదు ఈ కాన్సెప్ట్. సో మీ పిచ్ విన్నామండి, మీ స్టోరీ విన్నాం. సో ఏంజల్స్, మీ డెసిషన్స్, మీ రియల్మీ ఫోన్స్లో ఫ్లాగ్ అప్, ఫ్లాగ్ న్యూట్రల్, ఫ్లాగ్ డౌన్ చేస్తే మాధురి గారు మన రిజల్ట్స్ వచ్చేసినాయి. ఈ ప్రిలిమినరీ రిజల్ట్సే, మీ క్వశ్చన్ ఆన్సర్ బట్టి ఇవి చేంజ్ అవ్వచ్చు. సో 5 ఏంజల్స్లో 3 న్యూట్రల్ ఉన్నారు, అంటే దే కెన్ బేస్డ్ ఆన్ ద క్వశ్చన్స్ వాళ్ళు పాజిటివ్ అవ్వచ్చు. ఇద్దరం, నేను కరణ్ గారు, ఫ్లాగ్ డౌన్ ఉన్నాము. మాకు స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ కరణ్ గారితో స్టార్ట్ చేద్దాం, ఎందుకు ఫ్లాగ్ డౌన్ అన్నారు? నమస్కారం మాధురి గారు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ స్టార్టింగ్ దిస్ అండ్ I think it is an exceptional business that you've got into. I would not say it is a business. ఇది ఇప్పుడు కొత్తది స్టార్ట్ అయింది. సో ఇది ఎట్లా స్కేల్ చేసి ఎంత పెద్ద చేసి ఫ్రాంచైజ్ మోడల్లో ఎంత టైం పడుతుంది, అందుకే ఐ ఫీల్ దట్ ఇట్ ఇస్ టూ యాజ్ ఎన్ ఎయిటింగ్ స్టేజ్ టు స్టార్ట్ ఆఫ్ అండ్ ఎస్ ఇన్వెస్ట్మెంట్. బట్ డెఫినెట్లీ you know, in the future I would like to wish you all the best for the future and probably once we'll visit it once you know it's set sure, up. Sure, yeah. Most Thank welcome. You. నాకు యాజ్ అ ఇండివిజువల్ ఇది కొంచెం అర్లీ అనిపించింది పర్సనలీ. ఇంకొకటి, ఇప్పుడు పెద్దవాళ్ళు అయినా కొద్దీ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కదా,
ఇలా డిమెన్షియా అని లేకపోతే ఇప్పుడు మామూలు క్రోనిక్ కండిషన్స్, మరి చాలా మెడికల్ అసిస్టెన్స్ కూడా అవసరం ఉంటుంది కదా. మేము లోకల్ హాస్పిటల్స్తోనే కొలాబరేషన్ ఉందండి. అండ్ అంతేకాకుండా మా దగ్గర జాయిన్ అయిన ప్రతి క్లయింట్కి ఫస్ట్ ఇనీషియల్గా వాళ్ళు జాయిన్ అయిన వెంటనే మేము ఒక హెల్త్ చెకప్ చేస్తాం ఫ్రమ్ అవర్ సైడ్. సో ఆ హెల్త్ చెకప్ బేస్ చేసుకుని వాళ్ళకి డైట్, డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది ఫ్రీగా. దాని తర్వాత ఎవ్రీ మంత్ మా దగ్గరికి డాక్టర్ విజిట్ వస్తారు, ఎవ్రీ మంత్ వాళ్ళని చెక్ చేస్తారు. అంటే మీరు చెప్పినట్టుగా 8 మెంబర్స్ ఇస్ ఓల్డ్ ఏజ్ హోమా లేకపోతే రిటైర్మెంట్ హోమా, ఏ కేటగిరీలోకి వస్తుంది అనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. రిటైర్మెంట్ హోమ్ కాదండి ఇది. ఐ డోంట్ కాల్ దిస్ అన్ ఓల్డ్ ఏజ్ హోమ్. బేసిక్లీ ఐ డోంట్ యూజ్ ద టర్మ్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఫర్ సెకండ్ ఇన్నింగ్స్. ఇట్స్ అన్ అసిస్టెడ్ లివింగ్ అండ్ ఎల్డర్ కేర్ ఫెసిలిటీ. అండ్ ఇక్కడ ఏంటంటే మాకు పర్ డే 1400 నుంచి 2500 వరకు కస్టమైజ్డ్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో అంటే నేను డే కేర్కి వేరే ప్రైజింగ్, అండ్ దట్ ఆల్సో మంత్లీ ప్యాకేజ్ ఉంది, క్వార్టర్లీ ప్యాకేజ్ ఉంది, యాన్యువల్ ప్యాకేజ్ ఉంది. అది కాకుండా అసిస్టెడ్ లివింగ్కి కూడా మనం 1 డే ఉండొచ్చు, 1 వీక్ ఉండొచ్చు, 10 డేస్ ఉండొచ్చు, 6 మంత్స్ కూడా ఉండొచ్చు. సో ఫర్ దాట్ వీ హ్యావ్ డిఫరెంట్ ప్యాకేజెస్. సో మీరు 40 లాక్స్ అడిగారు కదండి, 40 లాక్స్తో ఎంతమందిని, 8 మెంబర్స్ ఎంతవరకు వెళ్తుంది, దానికి ఏమైనా బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏమైనా ఆలోచించారా? ఇప్పుడు బ్రేక్ ఈవెన్ స్టార్ట్ అయ్యిందండి, జస్ట్ స్టార్టెడ్. ఐఎమ్ మేకింగ్ సమ్ మనీ జస్ట్ నౌ, ఇప్పుడు ఒక 1-2 మంత్స్ నుంచి. సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో వీ హ్యావ్ మేడ్ అ రెవెన్యూ ఆఫ్ 15 లాక్స్. ఈ లాస్ట్ ఈ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ వి హావ్ మేడ్ అరౌండ్ 7.5 లాక్స్ ఆల్రెడీ. ఓకే, నైస్. ఈ 40 లాక్స్ మీరు రేజ్ చేసే మనీ ఎలా స్పెండ్ చేస్తారని? అదే అండి, ఒక 25-బెడెడ్ ఫెసిలిటీ కోసం చూస్తున్నాను. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెటింగ్ అండ్ ఫస్ట్ 3 మంత్స్ టు సస్టైన్ మై సెల్ఫ్ విత్ ద సాలరీస్, దానికోసం నేను చూస్తున్నానండి. సో ఇప్పుడు మీరు ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అన్నారు, మీ కాస్ట్ రఫ్గా ఏ బ్రాకెట్స్లో పడతాయి? అదర్ దాన్ రెంట్ ఎంత పర్సంటేజ్ మీకు రెవెన్యూలో అవుతుంది, అండ్ మిగతా అవి ఏంటో బ్రాడ్ కాస్ట్ చెప్పగలరా? 1.5 లాక్ ఈజ్ మై మంత్లీ ఎక్స్పెండిచర్. ఓకే, యా, ఫ్రమ్ దాట్ 40% ఈజ్ ఫర్ ద రెంట్ ఇట్ సెల్ఫ్. ఓకే, అండ్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ ఫర్ ద సాలరీస్ అండ్ మెయింటెనెన్స్. సో వన్ లాస్ట్ క్వశ్చన్ బిఫోర్ వి పాస్ ఆన్. సో ఎవరికైనా ఒక చాయిస్ ఉందనుకోండి, సికింద్రాబాద్లోనే తీసుకోండి, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వర్సెస్ సెకండ్ ఇన్నింగ్స్కి, మిమ్మల్ని ఎందుకు ఆప్ట్ చేసుకుంటారు? అవర్ సెంటర్ ఇస్ నాట్ కంపేరబుల్ విత్ అన్ ఓల్డ్ ఏజ్ హోమ్. సో వన్స్ దే విజిట్ అవర్ సెంటర్ దే డెఫినెట్లీ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ బ్యాక్. అండ్ ఇక్కడ మేము ప్రొవైడ్ చేసేది పర్సనల్ కేర్ సపోర్ట్. ఇంత రేషియోలో 1:2 రేషియో ఆఫ్ ద కేర్ టేకర్ ప్రొవైడర్ ఎక్కడా లేదు. ఓకే, అండ్ దట్ ఈస్ ఆర్ యుఎస్పి. అండ్ మెయిన్ యుఎస్పి ఇస్ వీ హ్యావ్ కస్టమైజ్డ్ ప్యాకేజెస్ అకార్డింగ్ టు దర్ నీడ్స్. వీ హ్యావ్ డిజైన్ ద ప్యాకేజెస్. సో ఏంజల్స్, ఏమన్నా డెసిషన్ చేంజెస్ ఉంటే ప్లీజ్ ఇండికేట్ ఆన్ యువర్ ఫోన్స్. మీరు చేసేది చాలా నోబుల్ కాజ్ అండి. ఇప్పుడు కాకపోతే స్ట్రాంగ్ బిజినెస్ ప్రపోజిషన్ లేదు, కానీ నాకు వీలైనంత మెంటర్షిప్ అండ్ గైడెన్స్ ఎనీ పాసిబుల్ వేలో నేను ఇస్తాను. షూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫర్ నౌ ఐల్ టేక్ ఎ పాస్. నేను ఇన్వెస్ట్ చేయలేను. ఓకే మాధురి గారు, ఇక్కడ నలుగురం ఫర్ డిఫరెంట్ రీజన్స్, వైల్ ఆల్ ఆఫ్ us like what you do, we are passing. Kani, the good news is we have Sindhura Garu who has an offer for you. Let's hear it from her. Madhuri Garu, you have explained, you know, your me journey mottam explained chesaru. Nen annattu సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా కొంత ఫామే చూసామని నేను అనుకుంటున్నాను. మీరు అడిగిన అమౌంట్ 40 లాక్స్ ఫర్ 20%,
కానీ ఐఎమ్ రెడీ టు ఆఫర్ 15 lakhs ఫర్ 15%. 15 lakhs ఫర్ 15%. నేను కౌంటర్ ఆఫర్ ఒకటి ఇద్దామనుకుంటున్నాను, అంటే ఇఫ్ యు అగ్రీ. 20 lakhs ఫర్ 12.5%. స్టిల్ థింక్ ఇట్స్ స్టీప్ అండి, బికాజ్ మనకి ఇంకా కరెంట్లీ మనం ఇంకా బ్రిక్ అండ్ మోటార్ ఫామ్లోనే ఉన్నాము. సో మనం ప్రోడక్ట్ క్రియేట్ చేసి తీసుకెళ్ళి దాన్ని స్కేలింగ్ చేసి వేరే వాళ్ళని మనల్ని నమ్మి కమ్యూనిటీలోకి అలౌ చేయాలి అంటే ఇంకా చాలా వర్క్ ఉంది. కాబట్టి అది ఇంకా ఇట్స్ అ లిటిల్ స్టీప్ ఫర్ మీ. సో మాధురి గారు, మీకు యాక్చువల్లీ యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్, తను ఇచ్చే ఆఫర్ అంటే అప్పుడప్పుడు మనకి నాట్ ఓన్లీ యూనో ఫండ్ పాయింట్ ఆఫ్ వ్యూ, తను తెచ్చే మెంటర్షిప్ కానీ అండ్ వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది రన్నింగ్ కాలేజెస్ కానీ హ్యాండిలింగ్ ది స్టూడెంట్స్. Definitely. So, once think about it and see. My offer is 20 lakhs for 15%. So, meeku offer okay kada? Offer okay. Okay.